ఒక మనిషి ఈ భూమి మీద ఏదైనా చెయ్యాలి అంటే మనిషికి ధైర్యం కావాలి. ఏదైనా పని పూనుకోవాలంటే ధైర్యం కావాలి. ధైర్యం లేకుండా ఏ మనిషి ఏది సాధించలేడు, ఏది ప్రారంభించలేడు. ఒక మనిషికి ధైర్యం కావాలంటే ధైర్యం ఒక మనిషికి ఎలా వస్తుంది? 28వ అధ్యాయము సామెతల గ్రంథము 1వ వచనంలో ఈ విధంగా రాయబడి ఉంది, ఎవడును తరమకుండా దుష్టుడు పారిపోవును, కానీ నీతిమంతుడు సింహము వలె ధైర్యముగా ఉంటాడు. ఒక వ్యక్తికి ధైర్యం కావాలంటే ఆ వ్యక్తికి ధైర్యం ఎక్కడి నుంచి వస్తుంది? బైబుల్ సెలవిస్తుంది ఏమని? నీతిమంతుడు సింహము వలె ధైర్యముగా ఉంటాడు. అంటే ఒక వ్యక్తి ధైర్యముగా ఉండడానికి ఆధారం ఏమిటి? నీతిగా జీవించటము. అంతేకాదు సామెతలు 14:26, యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట బహు ధైర్యము పుట్టించును. ఒకరోజు ఒక దొంగతనం చేసిన వస్తువులు తన కారులో పెట్టుకొని వెళ్ళిపోతున్నాడు. ఆ దారిలో వెళ్తున్నప్పుడు పక్కన మరొక దారి ఉంది, అదే దారిలో రెండు దారులు ఉన్నాయి. మనం కూడా చూస్తాం, హైవే వచ్చింది చూసారా, 4 ట్రాక్స్ 6 ట్రాక్స్ వచ్చినప్పుడు పక్కన మరలా ప్యారలల్గా ఒక ట్రాక్ వెళ్తూ ఉంటుంది. వీడు స్పీడ్గా వెళ్తూ ఉంటే పక్కనే పోలీసు వ్యాన్ కూడా స్పీడ్గా వస్తుంది. ఓరి నేను దొంగతనం చేయడం చూసేశారు, పోలీస్ వ్యాన్ వచ్చేస్తుందని చెప్పి వీడు నన్నే వెంబడిస్తున్నారా లేకపోతే వాళ్ళు దారిన వాళ్ళు వెళ్ళిపోతున్నారో చూద్దామని బ్రేక్ వేశాడు. ఎప్పుడైతే వీడు బ్రేక్ వేశాడో పక్క రోడ్డు మీద వాడు పోలీస్ వ్యాన్ బ్రేక్ వేసింది. నేను బ్రేక్ వేస్తే వాళ్ళు బ్రేక్ వేశారేంటి, మళ్ళీ స్పీడ్గా ఎత్తుకున్నాడు బండి. మళ్ళీ పక్కన వాళ్ళు కూడా స్పీడ్గా బండి మొదలైంది. మళ్ళీ చూద్దామని మళ్ళీ వీడు బ్రేక్ వేశాడు, మళ్ళీ వాడు బ్రేక్ వేశాడు. విషయం అర్థమైపోయింది. పోలీసు వాళ్ళు నన్ను వెంటాడుతున్నారు, దొరికారంటే నన్ను లోపలి తీసుకెళ్ళిపోతారని చెప్పి ఆ కారుని ఆపేశాడు, తలుపు తీసుకున్నాడు. అంతే, పక్కన ఉన్నటువంటి పొలాల్లోకి పారిపోయాడు. సడన్గా కారు ఆపేసి తలుపు తీసుకుని వాడు పారిపోతూ ఉంటే ఈ పక్కన పోలీస్ వ్యాన్లో నుంచి ఒకడు దిగాడు. ఎందుకు పారిపోయాడు అని చెప్పి చూశాడు. చూస్తే ఆ కారులో దొంగతనం చేసిన వస్తువులు సొమ్మంతా ఉంది. ఈ పోలీసు వ్యాన్లో నుంచి బయటకు వచ్చిన వాడు పోలీసు వాళ్ళు కాదు, మెకానిక్. ఎవడు? మెకానిక్. పోలీసు వ్యాన్కి బ్రేకులు ఫెయిల్ అయితే ఆ పోలీసు వాళ్ళు పోలీస్ వ్యాన్ ఇచ్చారు బ్రేకులు బాగు చేయమని. వీడు పాపం మెయిన్ రోడ్ మీద రిపేర్ చేసే మెయిన్ రోడ్ మీద ట్రైల్ ఎరిగేయకూడదు కదా. ఆ మెయిన్ రోడ్ పక్కనే ఉన్న రోడ్లో బ్రేకులు చెక్ చేస్తున్నాడు పాపం వీడు. స్పీడ్గా వెళ్తాడు బ్రేక్ వేశాడు. పక్కవాడు అనుకున్నాడు నా కోసమే బ్రేక్ వేశాడు. మళ్ళీ స్పీడ్గా వెళ్ళి బ్రేక్ వేశాడు. అరే నేను మళ్ళీ స్పీడ్గా వెళ్ళి బ్రేక్ వేస్తే నాతో పాటు వాడు బ్రేక్ వేశాడు అంటే అర్థం ఏంటి? నేను ఎక్కడ కారు ఆపితే అక్కడ కారు ఆపుతున్నాడు, ఎప్పుడు కారు స్పీడ్గా వెళ్తే మళ్ళీ కారు. వీడికి అర్థమైపోయింది, ఏమని నా కోసమే బ్రేక్ వేశాడు, నన్ను పట్టుకోబోతున్నాడు. ఇంతకీ అందులో పోలీసు కూడా లేడు. బైబుల్ సెలవిస్తుంది దుష్టుడు తరమకుండానే పారిపోతాడు. బస్సులో ప్రయాణం చేస్తున్నావు, ఒక చోట కామ్గా కూర్చున్నావు, ఒకడు పక్కోడు పాకెట్ కొట్టేశాడు, పర్స్ తీసేశాడు, జేబులో పెట్టేశాడు. అలా పెట్టిన వాడు కుదురుగా ఉండలేడుగా, ఎవడైనా చూశాడేమో అని చెప్పి నెమ్మదిగా ఇలా చూశాడు. నువ్వు వాణ్ణే చూస్తా ఉన్నావు, వీడెవడో నేను దొంగతనం చేయడం చూసినట్టుకున్నాడు, ఏంటి నన్నే చూస్తున్నాడు ఏమిటి అని చెప్పి వీడికి భయం మొదలైంది. నువ్వు వాణ్ణే చూస్తున్నావు, వీడు నేను దొంగతనం చేయడం చూశాడు, నన్నే చూస్తున్నాడు. అసలు విషయం ఏమిటంటే వీడెవడో మా ఊరులా ఉన్నాడేంటి, ఈయన ఎప్పుడో నేను చూసినట్టుగా ఉన్నాను, నీ చూపులు వేరు. కానీ వీడు అనుకుంటున్నాడు నేను దొంగతనం చేయడం వీడు చూసేశాడు అని చెప్పి, నేను ఇంకా ఈ బస్సులో ప్రయాణం చేస్తే పట్టేసుకుంటాడు, నన్ను పట్టించేస్తాడని చెప్పి వెళ్తున్న బస్సులోంచి ఉరికేశాడు. ఇంక తెలుసుగా మీకు వెళ్తున్న బస్సులో ఉరికితే ఏమవుతుంది? ముందుకు పడడం, మోచప్పలతో కొట్టుకుపోవడం, ఇవన్నీ. బైబుల్ సెలవిస్తుంది నీతిమంతుడు సింహంలా ఉంటాడు, తప్పు చేసేవాడు తరమకుండానే పారిపోతాడు. ఈరోజు అడుగుతున్నా, నీతిగా యథార్థంగా జీవించేవాడిగా ఉంటే నువ్వు ధైర్యంగా ఉంటావు, సింహంలా ఉంటావు, పారిపోయేవాడిగా ఉండవు. నీకు ధైర్యం ఉండాలంటే నీతి కలిగి జీవించు, యథార్థంగా జీవించు. దుష్టుడు తరమకుండానే పారిపోతాడు, నువ్వు పారిపోనవసరం లేదు. దేవుని మాటల ప్రకారం జీవించడం వల్ల ధైర్యం వస్తుంది.
ఆయన నీతిని ఆయన యొక్క రాజ్యాన్ని వెతకటం వల్ల ధైర్యం ఉంటుంది. ఒక మనిషి ఈ భూమి మీద ఏదైనా చెయ్యాలి అంటే మనిషికి ధైర్యం కావాలి. ఏదైనా పని పూనుకోవాలంటే ధైర్యం కావాలి. ధైర్యం లేకుండా ఏ మనిషి ఏది సాధించలేడు, ఏది ప్రారంభించలేడు. ఒక మనిషికి ధైర్యం కావాలంటే ధైర్యం ఒక మనిషికి ఎలా వస్తుంది? 28వ అధ్యాయము సామెతల గ్రంథము 1వ వచనంలో ఈ విధంగా రాయబడి ఉంది, ఎవడును తరముకుండా దుష్టుడు పారిపోవును, కానీ నీతిమంతుడు సింహము వలె ధైర్యముగా ఉంటాడు. ఒక వ్యక్తికి ధైర్యం కావాలంటే ఆ వ్యక్తికి ధైర్యం ఎక్కడి నుంచి వస్తుంది? బైబుల్ సెలవిస్తుంది ఏమని? నీతిమంతుడు సింహము వలె ధైర్యముగా ఉంటాడు. అంటే ఒక వ్యక్తి ధైర్యముగా ఉండడానికి ఆధారం ఏమిటి? నీతిగా జీవించటము. అంతేకాదు సామెతలు 14:26, యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట బహు ధైర్యము పుట్టించును. ఒకరోజు ఒక దొంగతనం చేసిన వస్తువులు తన కారులో పెట్టుకొని వెళ్ళిపోతున్నాడు. ఆ దారిలో వెళ్తున్నప్పుడు పక్కన మరొక దారి ఉంది, అదే దారిలో రెండు దారులు ఉన్నాయి. మనం కూడా చూస్తాం, హైవే వచ్చింది చూసారా, 4 ట్రాక్స్ 6 ట్రాక్స్ వచ్చినప్పుడు పక్కన మరలా ప్యారలల్గా ఒక ట్రాక్ వెళ్తూ ఉంటుంది. వీడు స్పీడ్గా వెళ్తూ ఉంటే పక్కనే పోలీసు వ్యాన్ కూడా స్పీడ్గా వస్తుంది. ఓరి నేను దొంగతనం చేయడం చూసేశారు, పోలీస్ వ్యాన్ వచ్చేస్తుందని చెప్పి వీడు నన్నే వెంబడిస్తున్నారా లేకపోతే వాళ్ళు దారిన వాళ్ళు వెళ్ళిపోతున్నారో చూద్దామని బ్రేక్ వేశాడు. ఎప్పుడైతే వీడు బ్రేక్ వేశాడో పక్క రోడ్డు మీద వాడు పోలీస్ వ్యాన్ బ్రేక్ వేసింది. నేను బ్రేక్ వేస్తే వాళ్ళు బ్రేక్ వేశారేంటి, మళ్ళీ స్పీడ్గా ఎత్తుకున్నాడు బండి. మళ్ళీ పక్కన వాళ్ళు కూడా స్పీడ్గా బండి మొదలైంది. మళ్ళీ చూద్దామని మళ్ళీ వీడు బ్రేక్ వేశాడు, మళ్ళీ వాడు బ్రేక్ వేశాడు. విషయం అర్థమైపోయింది. పోలీసు వాళ్ళు నన్ను వెంటాడుతున్నారు, దొరికారంటే నన్ను లోపల తీసుకెళ్ళిపోతారని చెప్పి ఆ కారుని ఆపేశాడు, తలుపు తీసుకున్నాడు. అంతే, పక్కన ఉన్నటువంటి పొలాల్లోకి పారిపోయాడు. సడన్గా కారు ఆపేసి తలుపు తీసుకుని వాడు పారిపోతూ ఉంటే ఈ పక్కన పోలీస్ వ్యాన్లో నుంచి ఒకడు దిగాడు. ఎందుకు పారిపోయాడు అని చెప్పి చూశాడు. చూస్తే ఆ కారులో దొంగతనం చేసిన వస్తువులు సొమ్మంతా ఉంది. ఈ పోలీస్ వ్యాన్లో నుంచి బయటకు వచ్చిన వాడు పోలీసు వాళ్ళు కాదు, మెకానిక్. ఎవడు? మెకానిక్. పోలీస్ వ్యాన్కి బ్రేకులు ఫెయిల్ అయితే ఆ పోలీసు వాళ్ళు పోలీస్ వ్యాన్ ఇచ్చారు బ్రేకులు బాగు చేయమని. వీడు పాపం మెయిన్ రోడ్ మీద రిపేర్ చేసే మెయిన్ రోడ్ మీద ట్రైల్ ఎరిగేయకూడదు కదా. ఆ మెయిన్ రోడ్ పక్కనే ఉన్న రోడ్లో బ్రేకులు చెక్ చేస్తున్నాడు పాపం వీడు. స్పీడ్గా వెళ్తాడు బ్రేక్ వేశాడు. పక్కవాడు అనుకున్నాడు నా కోసమే బ్రేక్ వేశాడు. మళ్ళీ స్పీడ్గా వెళ్ళి బ్రేక్ వేశాడు. అరే నేను మళ్ళీ స్పీడ్గా వెళ్ళి బ్రేక్ వేస్తే నాతో పాటు వాడు బ్రేక్ వేశాడు అంటే అర్థమేంటి? నేను ఎక్కడ కారు ఆపితే అక్కడ కారు ఆపుతున్నాడు, ఎప్పుడు కారు స్పీడ్గా వెళ్తే మళ్ళీ కారు. వీడికి అర్థమైపోయింది, ఏమని నా కోసమే బ్రేక్ వేశాడు, నన్ను పట్టుకోబోతున్నాడు. ఇంతకీ అందులో పోలీసు కూడా లేడు. బైబుల్ సెలవిస్తుంది దుష్టుడు తరమకుండానే పారిపోతాడు. బస్సులో ప్రయాణం చేస్తున్నావు, ఒక చోట కామ్గా కూర్చున్నావు, ఒకడు పక్కోడు పాకెట్ కొట్టేశాడు, పర్స్ తీసేశాడు, జేబులో పెట్టేశాడు. అలా పెట్టిన వాడు కుదురుగా ఉండలేడుగా, ఎవడైనా చూశాడేమో అని చెప్పి నెమ్మదిగా ఇలా చూశాడు. నువ్వు వాణ్ణే చూస్తా ఉన్నావు. వీడెవడో నేను దొంగతనం చేయడం చూసినట్టుకున్నాడు, ఏంటి నన్నే చూస్తున్నాడు ఏమిటి అని చెప్పి వీడికి భయం మొదలైంది. నువ్వు వాణ్ణే చూస్తున్నావు, వీడు నేను దొంగతనం చేయడం చూశాడు, నన్నే చూస్తున్నాడు. అసలు విషయం ఏమిటంటే వీడెవడో మా ఊరులా ఉన్నాడేంటి, ఈయన ఎప్పుడో నేను చూసినట్టుగా ఉన్నాను, నీ చూపులు వేరు. కానీ వీడు అనుకుంటున్నాడు నేను దొంగతనం చేయడం వీడు చూసేశాడు అని చెప్పి, నేను ఇంకా ఈ బస్సులో ప్రయాణం చేస్తే పట్టేసుకుంటాడు, నన్ను పట్టిచ్చేస్తాడని చెప్పి వెళ్తున్న బస్సులోంచి ఉరికేశాడు. ఇంక తెలుసుగా మీకు వెళ్తున్న బస్సులో ఉరికితే ఏమవుతుంది? ముందుకు పడడం, మోచప్పలతో కొట్టుకుపోవడం, ఇవన్నీ. బైబుల్ సెలవిస్తుంది నీతిమంతుడు సింహంలా ఉంటాడు, తప్పు చేసేవాడు తరమకుండానే పారిపోతాడు. ఈరోజు అడుగుతున్నా, నీతిగా యథార్థంగా జీవించేవాడిగా ఉంటే నువ్వు ధైర్యంగా ఉంటావు, సింహంలా ఉంటావు, పారిపోయేవాడిగా ఉండవు. నీకు ధైర్యం ఉండాలంటే నీతి కలిగి జీవించు, యథార్థంగా జీవించు. దుష్టుడు తరమకుండానే పారిపోతాడు, నువ్వు పారిపోనవసరం లేదు. దేవుని మాటల ప్రకారం జీవించడం వల్ల ధైర్యం వస్తుంది.
ఆయన నీతిని ఆయన యొక్క రాజ్యాన్ని వెతకటం వల్ల ధైర్యం ఉంటుంది.